భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నాయి. స్వాతంత్ర్య పోరాటంలో మన పూర్వీకులు పడిన కష్టాలను తెలిపే ఎన్నో అవగాహన కార్యక్రమాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని కేంద్రం కోరుతోంది. ఇక దేశవ్యాప్తంగా ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ రైల్వే పరిధిలో ఓ ఆసక్తికర కార్యక్రమాన్ని చేపట్టను చెన్నై ఎగ్మోర్ నుండి కోడంబాక్కం వరకు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వర్కింగ్ స్టీమ్ లోకోమోటివ్ 21 ను రన్ చేయనున్నారు. ఇది ఎంత పురాతనమైనదంటే 1855లో దీనిని తయారు చేశారు. అప్పటి రైలును ప్రస్తుతం మరలా పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి. అత్యంత పురాతనమైన వర్కింగ్ స్టీమ్ లోకోమోటివ్ 21 ను ఎన్నో ఏళ్ల క్రితం తయారు చేశారు. 1855లో దీనిని తయారు చేసి అప్పట్లో పట్టాలు ఎక్కించారు. లోకో వర్క్స్ పెరంబూర్ 1909లో సర్వీస్ నుండి వైదొలిగిన తర్వాత 2010 సంవత్సరంలో స్టీమ్ లోకోను పునరుద్ధరించింది. దాని పునరుద్ధరణ నుండి ప్రతి సంవత్సరం హెరిటేజ్ రన్ చేపడుతున్నారు. లోకో జమాల్పూర్ వర్క్ షాప్లు హౌరా స్టేషన్ లో 101 సంవత్సరాలకు పైగా ప్రదర్శించబడింది. Air 21 GPS ఆధారిత స్పీడోమీటర్ వంటి ఆధునిక సాంకేతికతలకు కూడా అనుగుణంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వర్కింగ్ స్టీమ్ ఇంజన్ తో కూడిన రైలు ఇది. హెరిటేజ్ స్పెషల్ లోకోమోటివ్ Air 21 నగరంలోని ఎగ్మోర్ నుండి కోడంబాక్కం రైల్వే స్టేషన్ల మధ్య 2 స్టేషన్లను కవర్ చేస్తుంది. ఈ మార్గంలో భారీగా జనం తరలి వస్తారు. Air 21 ను 2010 నుంచి వరుసగా ప్రతి ఏటా ఆగస్టు 15న నడుపుతున్నారు. ఇది ఫెయిరీ క్వీన్ మరొక ఆవిరి ఇంజిన్ ను పోలి ఉంటుంది. ఈ రైలు ఎప్పుడో పక్కన పెట్టేయడగా తిరిగి ఆగస్టు 15, 2010న హెరిటేజ్ రన్ చేపట్టింది. అప్పటి నుంచి ప్రతి ఏటా హెరిటేజ్ రన్ నిర్వహిస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.